హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోడీ ప్రభుత్వం రైతులకు కొత్త కొత్త పథకాలను రూపొందిస్తోంది. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల్లో ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన స్కీమ్ ఒకటి. మీరు కూడా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారు అయితే ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. పీఎం కిసాన్ 12వ విడత నిధులను ప్రధాని మోడీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు 12వ విడతగా రైతుల ఖాతాలో 2000 రూపాయలు రాగా, ఇంకా రాని వారి ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. దీని తర్వాత ఇప్పుడు 13వ విడతను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ యోజన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకాలలో ఒకటి. ఈ పథకానికి సంబంధించి ప్రధాని మోడీ స్వయంగా అనేక వేదికల నుండి రైతుల ప్రయోజనాల గురించి మాట్లాడారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రైతుల కోసం ట్వీట్ చేస్తూ, దేశం మన రైతు సోదర సోదరీమణులను చూసి గర్విస్తోంది. అవి ఎంత బలంగా ఉంటే నవ భారతదేశం అంత సుసంపన్నం అవుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి, వ్యవసాయానికి సంబంధించిన ఇతర పథకాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు కొత్త బలాన్ని అందిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. పీఎం కిసాన్ తదుపరి విడత త్వరలో రాబోతోంది. వాస్తవానికి ఈ పథకం కింద రైతులకు సంవత్సరం మొదటి విడత ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు అందుతుంది. 2వ విడత ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు అందుతుంది. అదే సమయంలో 3వ విడత డబ్బులు డిసెంబర్ 1 నుండి మార్చి 31 మధ్య రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. దీని ప్రకారం ఈ నెలలోనే రైతుల ఖాతాలో పీఎం కిసాన్ 13వ విడత జమ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. మీరు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన కింద ఏమైనా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే దానిని త్వరగా పరిష్కారం పొందవచ్చు. దీనికోసం మీరు హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయడం ద్వారా లేదా మెయిల్ ఐడిలో మెయిల్ చేయడం ద్వారా పరిష్కారాన్ని పొందవచ్చు. పీఎం కిసాన్ హెల్ప్లైన్ నంబర్ 155261 లేదా 1800111526 లేదా 0112338109 సంప్రదించవచ్చు. మీరు మీ ఫిర్యాదును ఈమెయిల్ ఐడి pmkisan@gov.inలో కూడా మెయిల్ చేయవచ్చు. అలాగే మీరు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోకుంటే pmkisan.gov.in అధికారిక వెబ్సైట్ను సందర్శించి నమోదు చేసుకోండి. అలాగే పీఎం కిసాన్ డబ్బులు పొందుతున్న రైతులు ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ లేకపోతే 13వ విడత డబ్బులు అందవని గుర్తించాలి. మీ వాయిదా స్థితిని ఇలా తనిఖీ చేయాలి. ఇన్స్టాల్మెంట్ స్థితిని చూడటానికి మీరు పీఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళండి. ఇప్పుడు ఫార్మర్స్ కార్నర్పై క్లిక్ చేయండి. ఇప్పుడు బెనిఫిషియరీ స్టేటస్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ను నమోదు చేయండి. దీని తర్వాత మీరు మీ స్థితి గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా మరి ఈ స్కీమ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.